Thank you.
కన్నా పిల్లల కన్నా ఎక్కువ పది మందిని చూసుకుంటున్నావు అంటే మాకన్నా ఒక మెట్టు ఎక్కువ ఉన్నది నువ్వే తల్లి.
స్పెషల్ గా ఈ రోజే మదర్స్ డే కరెక్ట్ గా జరుపుకునే హక్కు ఉందంటే నీకే. సో నువ్వే అందరికీ మదర్ కాబట్టి నేను నీకు అమ్మని పిలుస్తాము, నువ్వు నాకు పేరు పెట్టిపోయి. సో వన్స్ అగైన్ అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మదర్ కి, ప్రతి ఒక్క మదర్స్ కి, నాకన్నా వయసులో పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరికీ విష్ యు హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లేట్ అయినందుకు సారీ. ఇప్పుడు అది తీసేసుకొని ఫుడ్ తినేసి వెళ్ళాం. ఇక్కడికి వచ్చారు కదా, నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ ఫ్యామిలీస్ గురించి కూడా కొంచెం చెప్పండి వాళ్ళ వాళ్ళు. ఎందుకంటే ఎవరికి నా కూడా మీరు ఎవరో తెలియదు, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కూడా తెలియదు. ఏమనుకోకండి ఇట్లా అడుగుతున్నాను. మిమ్మల్ని చూస్తే అందరు బాగా ఉన్నారు, మరీ పూర్లాగా అయితే నాకు అనిపించట్లేదు. ఏమనుకోకండి ఇట్లా అంటున్నారు కానీ కొంచెం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తే మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బ్రీఫ్గా మీ గురించి ఒక రెండు మాటలు. అంటే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిజేబుల్డ్ మదర్స్ మేడం. అందరు మ్యాక్సిమం డిజేబుల్స్ వాళ్ళ మదర్స్ వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళ గురించి మీకు కూడా ప్రాబ్లమ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం డిజేబుల్డ్ కాబట్టి మన ప్రాబ్లమ్స్ మనమే చెప్పుకోవాలి. మనం చెప్పుకుంటేనే మేడం వాళ్ళు తెలుస్తుంది. కాబట్టి ఇంకా ముందు ముందు కూడా మేడకు మనకు ఏదైనా సపోర్ట్ ఇవ్వడానికి ఉంటుంది. కాబట్టి మీ అందరు కూడా శ్రీ 2 మినిట్స్ రెస్ట్ అలా చెప్పేసి తీసుకోండి. థ్యాంక్ యూ. ఇది పట్టుకో మేడం, ఒక నిమిషం. ముగ్గురు పిల్లలు, ఆ పిల్లలు ఇంకా రాష్ట్రాల్లో చదువుతున్నారు అనుకుంటా. ఒక పాప
దాని దగ్గర ఉంటుంది. ఇక్కడ చిన్న పని చేసుకుంటూ బతుకుతుంది ఇళ్ళలో. హస్బెండ్ లేడు, ఇద్దరు పిల్లల్ని తానే కూలి పని చేసుకుంటూ పోషిస్తుంది. హస్బెండ్ కరోనా టైంలో హెల్త్ బాగోక చనిపోయాడు. వీలైతే అలా పిల్లల ఎడ్యుకేషన్కి ఏమైనా సపోర్ట్ చేయండి మేడం, మా తరఫున అయితే. మనం